టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపిస్తున్న వివక్ష పూరిత వ్యతిరేక వైఖరికి నిరసనగా మెదక్ పట్టణంలోని రామదాస్ చౌరస్తా వద్ద నిర్వహించే మహాధర్నాకు నిజాంపేట మండల బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పిలుపు మేరకు నిజాంపేట మండలంలోని వివిధ గ్రామాల నుండి బీఆర్ఎస్ శ్రేణులు మహాధర్నాకు బయలుదేరడం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిస్తున్న రాష్ట్ర ప్రాంతాల వారికి నిధులు కేటాయించడం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతున్న తీరును ఎండగడతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పరిపాటి సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నుండి అన్ని గ్రామాల నుండి మరి గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మరి కేంద్ర ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజు మరి మహాధర్నాను మరి మెదక్లో నిర్వహించబడుతుంది. ఈ రోజు చూసినట్టయితే ఇలా బీజేపీ ప్రభుత్వము కేవలం వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి వారికే నిధులు కేటాయించడం చాలా దుర్మార్గమైన చర్య. ఇలా మిగతా ప్రాంతీయ పాటు ఎక్కడైతే ఉన్నాయో వాటి అన్నిలోకి అధికారులు ధ్యేయంగా ఇలా చేస్తున్నటువంటి వ్యతిరేక విధానం నిరసనగా ఈ రోజు మెదక్లో మరి బ్రహ్మైనటువంటి ధర్నాను ఈ రోజు చేస్తున్నాము. ఎక్కడైతే ఉన్నదో ఇటా బీజేపీ నాయకులారా, మీరు ప్రతి ప్రాంతానికి అనేక విధాలు ఒకే విధంగా ఒకే సిద్ధాంతాన్ని ఇచ్చే విధంగా ఉండాలని చేస్తున్నాము. ఇలా మాకు వచ్చే నిధులు ఇవ్వకుండా మరి కేవలము బీజేపీ పాలిస్తున్నటువంటి ప్రాంతంలోనే నిధులు ఇవ్వడం చాలా ఏమైన చర్య. దానికి నిరసనగా ఈరోజు